హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. చాలా రోజుల తర్వాత, చాలా రోజులు కాదు చాలా నెలల తర్వాత మొన్న యూట్యూబర్ డబ్బులు వేసాడు. అరే బాబు, నీకు ఒక ఛానల్ ఉందిరా బాబు అని గుర్తు చేసాడు. సరే, నీకు తెలుసు మనీ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మోటివేషన్స్, ది బిగ్గెస్ట్. సో ఇంకా సరే, మనకు ఛానల్ ఉంది, దాన్ని ఫస్ట్ మనం దాని దగ్గరికి వెళ్తే అది జనాల దగ్గరికి వెళ్తుంది అని చెప్పి ఇంకా స్టార్ట్ చేద్దాం ఫిక్స్ అయ్యానమాట. సరే, వీడియోలు చేద్దాం అన్నప్పుడు నీకు తెలుసు మనకి ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఆల్రెడీ ఫుడ్లో ఫుడ్ రౌడీస్ బోల్తే చాలా చేస్తాం. చేసిన తర్వాత ఇప్పుడు ఫుడ్లోనే ఏదో చేయాలనిపించింది నాకు, కానీ ఆల్రెడీ మనోడు దున్నేస్తున్నాడు అక్కడ, రీల్స్ అంటాడు, ఎంత పెద్ద మంది అంటాడు, ఎవరితోనో పెద్ద పెద్ద వాళ్ళతో చేస్తాడు. ఇంకా మనం ఆ జోన్లోకి వెళ్ళి అంత ఓపిక లేదు, మనకంత టైము లేదు. సో ఎందుకు మనం ఫుడ్ పాడ్కాస్ట్ చేయకూడదు అని ఒక ఐడియా వచ్చింది అనమాట. చూస్తే తెలుగులో ఎవడ చేయట్లేదు, అప్పుడే బ్రిగ్ బే బ్రిద్దు అప్పుడే బిగ్ బ్రెయిన్ టైం యూస్ చేసి స్టార్ట్ చేసాం అనమాట. ప్రతిసారి మీరు చూసి స్టిమ్యులేట్ అవుతారు కదా, అమ్మ దీనమ్మ ఫుడ్ ఇలా ఉంది సూపర్ చేసాడురా అని, ఈసారి మా స్టోరీస్ విని తినాలరా అనుకుంటారన్నమాట. అది మ్యాటరు. సో ఈ సిరీస్లో బేసికల్లీ మా ఫుడ్ స్టోరీస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాం. చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. మాకు నమ్మకం లేదురా, ఏమనుకోకు, హోప్ఫుల్లీ. సో మా ఫుడ్ స్టోరీస్ మీరు విని మీ ఫుడ్ స్టోరీస్ మాకు కామెంట్స్లో చెప్పండి, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్టార్ట్ చేద్దాం. ఎస్, స్టార్ట్ చేద్దాం. సరే, ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ రా. నేను ఎప్పుడో కోవిడ్ స్టార్టింగ్లో సోది చెప్తా అని చెప్పి కొన్ని స్టార్ట్ చేశాడు పాడ్కాస్ట్లు. ఎప్పుడు? 3 ఇయర్స్ బ్యాక్, కోవిడ్ స్టార్టింగ్ 2020. 3 ఇయర్స్. సో అప్పుడు ఏదైతే ఫస్ట్ ఎపిసోడ్తో స్టార్ట్ చేశానో ఈరోజు కూడా దాంతోనే చేద్దాం అనుకుంటున్నా. అబ్బో, బజ్జీలు బండి. ఎస్, మా చిన్నప్పుడు మేము ఏవైతే బజ్జీలు బండిలో తినేవాళ్ళమో వాటితో మాకేం స్టోరీలు ఉన్నాయో అవి ఈరోజు చెప్పబోతున్నాం. ఎస్. సో నీకు అన్నిటికంటే మన చేతుల్లో గుర్తున్న బజ్జీలు బండి ఏది, అది ఎక్కడుండేది, దాని గురించి నీ స్టోరీ ఏంటో నువ్వే స్టార్ట్ చేయి. అవునా? సో ఎవరికైనా తెలియకపోతే మేమిద్దరం కాకినాడలో పెరిగాం. సో కాకినాడలో సర్పవరం జంక్షన్ దగ్గర స్పెన్సర్స్ ఉంటుంది, స్పెన్సర్స్. సో స్పెన్సర్స్ పక్కనే ఒక బజ్జీలు బండి ఉండేది, ఇప్పుడు లేదు. అవును. సో మొన్న అన్న కనిపించాడు రా, ర్యాండమ్ గా బండి మీద ఎలా వెళ్ళిపోతుంది, ఎక్కడ చూసింటారు అంటున్నాను, అంటే నెక్స్ట్ సెకండ్ స్ట్రైక్ అయింది. సో ఆ బజ్జీల బండి ఏంటంటే ట్యూషన్ టైమింగ్స్, ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత ట్యూషన్కి వెళ్ళే మధ్యలో ఆ బజ్జీల బండిదే తినేసి ఇంట్లో తెలిస్తే తంతారు, రోజు తిన్నే వాట్ ఇస్ దిస్ అంటారు. సో ఐదర్ ఆ ట్యూషన్ స్టార్ట్ అయ్యే ముందు లేదా ట్యూషన్ మధ్యలో వెళ్ళి అదే బజ్జీల బండి ఎక్కువ, అక్కడే ఎక్కువ స్టోరీలు ఉన్నాయి. నేను నా లైఫ్లో 90% బజ్జీలు అక్కడే తిన్నాను. సో అక్కడ నాకు ఫేవరెట్ ఏంటంటే, ఇది కొంతమందికి చెప్తే ఆ అంటారు కానీ, బట్ స్టిల్ సమోసా చాట్ అని ఉంటుంది తెలుసు, దట్స్ అక్కడ నాకు చాలా ఇష్టం. సో నేను ఇందాక అంటాను కదా, ఇది చెప్తే కొంతమంది ఏదో అనుకుంటారండి. హైదరాబాద్ 2019 వచ్చినప్పుడు నేను 2017 బెంగళూరు వెళ్ళిపోయాను. అక్కడ బజ్జీలో ఉండో, సమోసా చాట్ అసలుకే ఉండదు, ఐ డిడ్ గెట్ ఎ ఛాన్స్ టు హ్యావ్ బజ్జీస్. ఇక్కడ మహారాజా చాట్ వెరీ వెరీ ఫేమస్, ఫేమస్ ఆఫ్ కోర్స్ అని చెప్పి పవన్ అన్న పట్టుకెళ్ళాడు, సాయితేజ మా ఫ్రెండ్ సాయి కూడా పట్టుకెళ్ళాడు. పట్టుకెళ్తే అరే నాకు సమోసా చాట్ చెప్పరా అన్న, నోట్లో పెట్టుకున్నా తింటావా అని ఇచ్చేసాను. నాకు నిజంగా నచ్చలేదు, అక్కడ తీయ ఉంది, ఎర్రగా వేసాడు అన్నయ్య, అడగలేదురా సోకా ఏదో టీకా ఏదో అంటాడు, ఏమి అడగకుండా టీకా బనానా మీఠా బనానా ఏం అడగలేదురా, వేస్తుంది ఏంట్రా ఇంత తీగ ఉంది ఏంట్రా బాబు అనుకున్నాను. ఇంకా మళ్ళీ నేను సమోసా చాటు తింటే అక్కడే తింటాను, లేకపోతే తినద్దని చెప్పి కాకినాడ వెళ్ళా. లేదు, బండి ఎత్తేహాడు, ఏ వాట్ ఇస్ దిస్ మ్యాన్ అనుకున్నాను నేను. ఏమో మరి భయ డెవలప్ అయి ఉంటాడు. ఎవరికైనా మంచి సమోసా చాట్ తినే ప్లేస్ హైదరాబాద్ లో ఉంటే చెప్పండి, కుమ్మేద్దాం. సో నా స్టోరీ చెప్పాలంటే, ఆఫ్ కోర్స్ నువ్వు చెప్పావు మన స్పెన్సర్స్ దగ్గర పక్కన బజ్జీ బండి మన ఇంటికి దగ్గర కాబట్టి మనం ఎక్కువ అక్కడ తినేవాళ్ళం. బట్ మీరు
కాకినాడ మూవ్ అవ్వక ముందు, అంటే మీరు కాకినాడ మూవ్ అవ్వక ముందు అని ఎందుకు అంటున్నానంటే, నా చిన్నప్పుడు తిరణాల్లో దొరికాడు. ఒరే ఫర్ సపోజ్ నేనే తిరణాల్లో దొరికాను అనుకుందాం, నిన్ను ఎందుకు ప్రొడ్యూస్ చేస్తారా? చేయరు కదా. లేదు, నన్ను ప్రొడ్యూస్ చేస్తాక నువ్వు దొరికావు. అరే ఇది మొత్తానికే కామెడీరా, లక్ష్మీ సినిమా ఇది, రైల్వే స్టేషన్ దగ్గర దొరికాను. సో బేసికల్లీ నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను అనమాట. సో నా 6th class వరకు మా మమ్మీ డాడీ తమ్ముడు ధర్మవరంలో ఉండేవారు. సో నేను అయ్యే ఉండవు అక్కడ, జస్ట్ ఇది హడావడంతే. సో ధర్మవరంలో ఉండేవారు, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తర్వాత మా మావయ్య వాళ్ళతో పెరిగాను అనమాట. అప్పుడు చెప్పు ఈడదో పెద్ద స్పాయిల్ అవన్నట్టు. తన్ని ఎవరి ఇంట్లో అసలు వేస్తాడు, అమ్మమ్మ ఇంట్లో పెరిగాడు. సో బేసికల్లీ హాస్టల్లో ఉన్నప్పుడు, మావయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, అది నానమ్మ వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి పాకెట్ మనీ ఇచ్చేవారు. ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్ 5 rupees 10 rupees అంతే కదా. ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్ ఆపోజిట్లో బోట్ క్లబ్ పక్కన ఒక బజ్జీల బండి ఉండేది. కాకినాడ అంటే ప్రతి ఒక్కళ్ళు బాషాబాయ్ బజ్జీ బండి అంటారు కదా. దాని గురించి స్టోరీ తర్వాత చెప్తారు. వెరీ అది ఫేమస్, బాగా వెరీ బిగ్ ఫేమస్. ఇప్పటికీ కాకినాడ అంటే బాషాబాయ్ బజ్జీ బండి అంటారు. అగ్రీడ్, ఇట్ ఈస్ ఫేమస్. కానీ కాకినాడలో ఒక బజ్జీ బండి గురించి ఎవడు మాట్లాడుకోడు, బట్ అద్దరిపోయే బజ్జీల బండి ఏంట్రా అంటే పక్క బోట్ క్లబ్ బజ్జీల బండి అని చాలా మంది అంటారు. కింద బోట్ క్లబ్ బజ్జీల బండి ఫ్యాన్స్ ఉంటే కమెంట్ చేయండి. సో చిన్నప్పుడు అతను ఎప్పటి నుంచో సేమ్, అతను ఇప్పుడు కూడా వేస్తాడు. సో అతను దగ్గర అసలు బజ్జీలు అంటే మనకు మామూలు ఇష్టం, అప్పటికే ఇష్టం, చిన్నప్పుడే. నేను నువ్వు అన్న చూడు ఎగ్జాంపుల్ చేస్తే అటుక బజ్జీ ఉంటుంది, ఆ రేంజ్ బజ్జీలు పిచ్చి అనమాట. కానీ ఏంటి, ఆ బజ్జీలు బండి తినాలంటే రోడ్డు క్రాస్ చేయాలి. బిగ్ టాస్క్, ద స్టంట్ రా. పిఠాపురం మెయిన్ రోడ్ అది. చిన్నప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత ఒక 4 friends నలుగురు ఇలా ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని పోతే నలుగురు పోతా, కొడితే నలుగురిని కొట్టాలి, దొరికితే నలుగురిని దొరుకుదాం, బజ్జీలు మాత్రం తిందాం అన్న మోడ్లో ఉండి అలా రోడ్డు దాటి నీట్గా 2 bajjis కొనుక్కుని నలుగురు అర అర బజ్జీలు ఒకరోజు అట్టికాయ తింటే, ఒకరోజు మిరపకాయ, ఒకరోజు బ్రెడ్ బజ్జీ, అలా అన్ని తినేవాళ్ళం అనమాట. అలా అలవాటైంది అది బజ్జీల బండి అనేది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఏజ్ పెరిగే కొద్దీ కూడా బిఫోర్ స్పెన్సర్స్ బజ్జీ బండి కూడా మనం చాలాసార్లు ఇంటికి కూడా నేను చాలాసార్లు తెచ్చేవాడిని. అక్కడ అరటికాయ బజ్జి, మిరపకాయ బజ్జి, బ్రెడ్ బజ్జి, పిడత కింద పోపు మామూలుగా ఉండదు, బఠానీ, బఠానీ అంటే చాట్ అంటారు, చాట్. తర్వాత ఏ వింత వింత బజ్జీలు కూడా వేసేవాడురా అక్కడ. ఇప్పుడు మిల్ మేకర్ పకోడీ, అరే ఇప్పుడు అన్నే సేమ్ బజ్జీల బండి అతనే. సమోసాలు గిమోసాలు అన్ని ఏవో తెగబెడేహాడు. సమోసా అసలు వేరే లెవెల్ ఉన్నాయి. అవును, అసలు అవన్నీ ఫస్ట్ మనం టేస్ట్ చేసి, అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళావు అనుకుందాం, ఫర్ సపోజ్ ఒక టిఫిన్ షాప్కి వెళ్ళావు అనుకుందాం, లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళావు అనుకుందాం, అల్టిమేట్లీ నువ్వు తినేది ఏంటి, దోశ ఇడ్లీ అలా కొన్ని తింటావు, స్టేపుల్ బిర్యానీ రోటీ కర్రీ. బజ్జీల బండి దగ్గరికి వెళ్తే ఆప్షన్ల మీద ఆప్షన్ మామూలుగా ఉండవు. అది కూడా నువ్వు మైండ్ లో పెట్టుకుంటావు, ఫస్ట్ నేను ఈ బజ్జీ వేస్తా, తర్వాత ఇది వేస్తా, తర్వాత ఇది వేస్తా అని వెళ్ళావు. ఒక ప్రిపరేషన్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అది కూడా ఏంటి, చిన్నప్పుడు మమ్మీ 20 rupees ఇచ్చేవారు, ఆ 20 rupees ఎన్ని బజ్జీలు కవర్ చేయొచ్చు మనం, అంతే ఎన్ని వెరైటీలు తినొచ్చు అన్నట్టు ఉండేది అనమాట. సో నా 20 rupees బ్రేక్ డౌన్ చెప్తా. చెప్పు. 20 ఇచ్చేవారా, ఇంకో 5 rupees నేను దాచుకున్నాను, బాగా గుర్తు. 10 rupees పునుగులు ఫస్ట్, ఎందుకో తెలుసా, పునుగులు మనోడు సమోసా చాట్ చేయడానికి టైం పడుతుంది కదా. ఎగ్జాక్ట్లీ, సమోసా చాట్ 15 rupees. సో 15 rupees 20 rupees అలా సెట్ చేసేవాడు. అది ఇంక స్టేపుల్, అది మ్యాటర్. సో చెప్ సమోసా చాట్ మాత్రం తెగ తినేవాళ్ళమే. ఇంకా ఉందా టేస్ట్ సమోసా చాట్ ఒకటి. కానీ అన్పాపులర్ ఒపీనియన్ అనమాట, ఇప్పుడు అందరూ బజ్జీలు బండి అంటే అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ ఇలా తింటూ ఉంటారు కదా. నాకు ఈ బోట్ క్లబ్ అన్న దగ్గర కానీ, లేకపోతే స్పెన్సర్స్ బజ్జీల బండి అన్న దగ్గర కానీ బ్రెడ్ బజ్జీ తినేవాడిని నేను బాగా. నాకు బ్రెడ్ బజ్జీ అంటే ఇష్టం అనమాట. చాలామందికి స్వీట్ నచ్చదు, కానీ నాకు అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది, ఏంటి ఇలా కొంచెం బజ్జీల్లోనే.
అప్పుడు బ్రెడ్ బజ్జీ చేసేవాడిని. బ్రెడ్ బజ్జీ కూడా భలే ఉండే. బ్రెడ్ బజ్జీ ఎక్కువ తినేటోడు. అరే నాకు అన్ని ఇష్టం రా. బ్రెడ్ బజ్జీలో ఇలా సాస్ ఇలా వేసేవాడు రా. అది నేను మ్యాజిక్ అసలు. అంటే నాకు నాకు బజ్జీల బండ్లో ఇప్పుడు పాపులేషన్ బజ్జీల పాపులేషన్ మొత్తం తీసుకుంటే పీపుల్ హూ ఈట్ బజ్జీస్ మిరపకాయ బజ్జీ ఎక్కువ తింటారు. అవును నేను అది అవాయిడ్ కొడతా మోస్ట్లీ. ఇలా ఇలా బ్రహ్మానందం పక్కకు కొడతా అలా కొడతా. మిగతా అన్ని తింటా నేను. అసలు నాకు టమాటో బజ్జీ ఎంత ఇష్టమో అంత కష్టం. ఎందుకో చెప్పాను చూడు, చాలా త్వరగా అయిపోద్దిరా, కాస్ట్ ఎక్కువ, కాస్ట్ ఎక్కువ, అదే కదా. సో అదొకటి కొంచెం ఫ్రస్ట్రేషన్ నాకు టమాటా బజ్జీ మీద. ఇందాక భాషాపై బజ్జీ గురించి వచ్చిన స్టోరీ చెప్తాను కదా. నేను భాషాపై బజ్జీ షాప్ చాలా లేట్గా డిస్కవర్ చేశాను. సో ఇంటర్లో నాకు ఇద్దరు ఉండే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు. నా లైఫ్లో నా స్కూల్ ఫ్రెండ్స్ కాకుండా తర్వాత ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఇప్పటికీ ఏ టచ్లో ఉన్నారు, దే ఆర్ స్టిల్ మై బెస్ట్ ఫ్రెండ్స్. సో అందులో ఒకటి చెప్పాడు నాకు, దట్ గాంధీ పార్క్ దగ్గర భాషాపై బజ్జీ షాప్ ఉంటుందా, కాకినాడకే ఫేమస్, అది ఇది అని. అబ్బో అనుకుని, ఏంటి మా బోట్లో బజ్జీ బండి స్పెన్సర్స్ బజ్జీ బండి కంటే బాగుంటుందా? వెళ్ళాను. వెళ్ళి చూసేసరికి పెద్ద కార్లు వచ్చి ఆగుతున్నాయి. గాంధీనగర్ పార్క్ దగ్గర ఉంటుంది, గాంధీ తాత ముందు ఉంటుంది కరెక్ట్గా. పెద్ద పెద్ద కార్లు వచ్చి ఆగుతున్నాయి. వస్తున్నారు, ఆర్డర్ ఇస్తున్నారు, వెళ్ళి కార్లో కూర్చుంటున్నారు, తింటున్నారు. దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ మన బోట్ క్లబ్ స్పెన్సర్స్ దగ్గర, నాట్ పాసిబుల్. ఎందుకంటే అవి మెయిన్ రోడ్స్, మెయిన్ రోడ్స్ ట్రాఫిక్ పార్కింగ్ కుదరదు. అండ్ ఇంకొకటి సరే అనుకున్నాను నేను, అందుకు అనుకున్నాను నేను పక్కన పెడితే మేము వై వి యూస్ టు గో. అసలు సెకండ్ ఇయర్ మొత్తం ఆల్మోస్ట్ ఎవ్రీడే గాంధీనగర్ పార్క్ చుట్టుపక్కలకి వెళ్ళేటోళ్ళు. ఎందుకంటే ఇద్దరిలో ఒకడికి ఒక అమ్మాయి అంటే ఇంట్రెస్ట్. భాషాపై బజ్జీ షాప్ నుంచి 200 meters ఏమో వాళ్ళు ఇల్లు సమ్వేర్ అరౌండ్ ఇలా వెళ్ళి అక్కడ జస్ట్ కనిపించదు ఏం చేయదు, జస్ట్ ఊరకనే ఓకే. ఆడికా మోటివేషన్ ఉంది. ఇంకొకడు ఇద్దరు ఉన్నారు కదా, ఇంకొకడు ఫస్ట్ వాడ్ లైన్ వేసే అమ్మాయి 200 meters అట్టుంటే, సెకండ్ వాడ్ లైన్ వేసే అమ్మాయి 200 meters ఇటు ఇల్లు. ఓహో అది మేము ఒక 100 times వెళ్ళుంటాం ఈ ప్రాసెస్. 100 times ఈజీగా ఈజీగా 100 times వెళ్ళుంటాం. పోనీ ఇద్దరే వెళ్తున్నారంటే వీళ్ళకి మోటివేషన్ ఉంది. నువ్వు వంటకేసి వండుకోమగాడు నీకు బజ్జీలో మోటివేషన్. ఓహో అది అయిపోయిన తర్వాత అలా బజ్జీ షాప్ దగ్గర తినేసి వచ్చేస్తాం అనమాట. ఓకే ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళే వాళ్ళం కదా ఇలాగా, ఈ 100 days హార్డ్లీ 5-6 times కూడా కనిపించుంటారు. అయినా సరే అది ఒక పట్టుదల, ఒక కృషి, ఒక శ్రమ, అది అవన్నీ ఉంటాయి. మన ఇద్దరిలో కొన్ని అమ్మాయి పేరు అడిగితే అంటున్నాడు వల్లే పొట్టకు బజ్జీలు వచ్చినాయి ఏం చేస్తాం అంతే. నైస్. బజ్జీలు అనగానే నాకు ఒక మెయిన్ ఎమోషన్ ఏంటంటే, చెప్పాడు కదా నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగేవాడిని అనమాట. అసలు నాకు ఈ బజ్జీల పిచ్చి ఇన్ఫ్యూజ్ చేసిన ద గ్రేట్ మ్యాన్ ఈజ్ పెన్మత్స్ పెద్దిరాజు గారు. అసలు బజ్జీలు అనేవి నాకు ఎలా తెలుస్తాయి, ఇప్పుడు నేను తాతయ్య పొలం వెళ్ళి వచ్చేవారు ఈవినింగ్ ఇంట్లో. నేను స్కూల్ నుంచి వచ్చేవాడిని. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒకటి వాళ్ళకి అలవాటు కదా, చిరుతిండి ఏదో ఒకటి తినాలి, ఏదో చిల్లర తిండి. తాతయ్య అప్పట్లోనే వెళ్ళి చకోడీలు అలాంటివి తెచ్చేవారు. సరే ఇవేం లేవు అనుకో, సాయి బండెక్కు అనేవారు. దా బండెక్కు అన్నట్టు బండెక్కు బండెక్కు అంటే అమ్మమ్మ ఆ మూల నుంచి తిట్లు మొదలెట్టేవారు అనమాట. ఏంటి మన పెద్దిల్లు కదా అమ్మ, ఆ మూల నుంచి తిట్లు మొదలెట్టేవారు. నువ్వు బండెక్కు అది అలాగే అంటదులే అనేవారు. తాతయ్య దగ్గర ఒక స్ప్లెండర్ బండి ఉండేది, 20 speed దాటేది కాదు అది, థర్డ్ గేర్ సెకండ్ గేరే అని వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన తర్వాత దిగితే శ్రీను అని ఒక అతను ఉండేవాడు. ఇప్పటికీ తాలరువులో శ్రీను అనే అతని బజ్జీలు వేస్తూ ఉంటాడు అన్నమాట. అదే ఇప్పటికీ అక్కడే తింటాం వెళ్తే. రాజుగారు వచ్చారా అనేవాడు అనమాట ఒక స్మైల్తో. ఆ శ్రీను అనే పర్సన్ అందరితో చాలా కొంచెం సీరియస్గా మాట్లాడతాడు. నేను ఫస్ట్ టైం చాలా ఇంటిమిడియట్ గా ఫీల్ అయ్యాను, బజ్జీలు కొనడానికి ఎందుకు ఎంత భయపడుతున్నాను నేను అనుకున్నాను. వచ్చావు నాతో పాటు, మన ఇద్దరం వెళ్ళాము కొంచెం ఎర్లీ 10 a.m. వచ్చాము. అప్పుడు వస్తే నిన్ను చూసి గుర్తుపట్టి తాతయ్యతో, మా తాతయ్యతో మంచిగా మాట్లాడేవాడు అనమాట. రాజుగారు వచ్చారా అని ఒక స్మైల్ వచ్చేది, ఎందుకంటే తాతయ్యకి మంచి గిట్టుబాటు చేసేవారు 50 rupees. తాతయ్యకి ఏమి ఇష్టం అనుకుంటున్నావు, అరటికాయ బజ్జీ ఇష్టం తాతయ్యకి.
సాయి నువ్వేం తీసుకుంటావు అంటే అరటికాయ బజ్జి అంటే అది నేను తీసుకుంటున్నాను ఇంకోటి తీసుకో తాతయ్య నేనేమో నాకు బఠానీ చాట్ అనేది బఠానీ ఉంటుంది కదా చాలా ఇష్టం అనమాట సో నేను బఠానీ చెప్పుకునేవాడిని ఆ బఠానీ పార్సిల్ అరటికాయ బజ్జి పార్సిల్ తీసుకుని అరటికాయ బజ్జి మిరపకాయ బజ్జి ఏవో పార్సిల్ తీసుకుని ఇంటికి వెళ్ళేవాళ్ళం తాతయ్య అమ్మమ్మని కూల్ డౌన్ చేయడానికి అమ్మమ్మకు రెండు బజ్జీలు పట్టుకెళ్ళారు అమ్మమ్మకి దానికి ఇంకా ఎక్కువ కోపం వచ్చేది అనమాట మీరు ఇద్దరు ఆరెందుకు ఆరెందుకు అంటే నీకోసం తెచ్చానంటే ఆ ఈ భోజనం ఎవడు తింటాడు అని చెప్పి తిట్టేవారు అనమాట అయినా సరే ఎవ్రీడే రిచువల్ అనమాట సో అంటే తాతయ్య ఇప్పుడు లేరు బట్ వి మిస్ హిమ్ అండ్ ఈ బజ్జీలు అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు తాతయ్య ఆఫ్ కోర్స్ గుర్తొస్తారు అనమాట సో ఇది మా బజ్జీల స్టోరీ మీకు కూడా ఇలాంటివి ఇలా మీ బజ్జీల స్టోరీలు ఆఫ్ కోర్స్ ఉండే ఉంటాయి సో అవన్నీ కామెంట్స్లో మాకు చెప్పండి అలాగే ఇలాంటి ఒక మంచి కాంటెంట్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనే కలుస్తాం మిమ్మల్ని ఇదే సెటప్లో కలుస్తే ఇదే డ్రెస్సులతో బికాజ్ నేను పాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నేను మైండ్లో పెట్టుకున్నది ఏంటరా అంటే నా పాడ్కాస్ట్ 45 నిమిషాలు గంట గంటన్నర ఉండవు ఎందుకంటే అవే నేను ఎక్కువ చూడను ఎక్కువ వినాలని కూడా అనుకోను సో ఐ వాంటెడ్ టు కీప్ ఆల్ మై టాపిక్స్ షార్ట్ అండ్ స్వీట్ అనమాట సో నేను అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా లెట్ సీ హౌ దిస్ గోస్ ఇది కూడా కొత్తగా ఉంటుంది సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు సారీ నాట్ సారీ ఇంపాక్ట్ ప్లేయర్ అరే ఇంపాక్ట్ ప్లేయర్ ఇప్పుడు పెట్టారు రా 2020 నుంచి సారీ నాట్ సారీ ఉన్నాడు రా ముందు నుంచి ఒక